Rajadhani Amaravatiki Madatuga, Tirupatra Ivala Jaraganuna Sabaku Airport Luchuruga Sagutunai, Covid Nibandaranaku Anugunanga, Madhyana Wuntigantanunchi, Scientram Aidu Gantalagvarku, Sabha Saganunde. Amaravati JSC Advaryamlo Jaraganuna Bahiranga Sabaku Airport Lu Veganga Jarugutunai, Tirupati Samipamloni Dominadu Tukivakam Vada, Sabha Prangadamlo, Bhumi Puja Chesi, Panulu Praram Pincharu, Tamu Rayalasimaku Vitrekam Kadari, Tamanunchi Bhumulu Tiskunanduna, Rajadhani Airport to Chayalani, Raitulu Korutunaru. పాదయాత్ర ఇక్కడ ముగించినందునే బహిరంగ సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. రాయలసీమలో వచ్చి తిరుపతిలో సభ పెట్టాలని మా కోరికేం కాదండి. మేము తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకుందాం 45 రోజులుగా పాదయాత్రగా మేము ఇక్కడికి వచ్చాము. ఈ రోజు కూడా మేము రాయలసీమకు వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడలేదు మాట్లాడడం కూడా. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించండి. దాన్ని అభివృద్ధి ఫలాలని దాంట్లో వచ్చినటువంటి ఫలాలని రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయండి. రాయలసీమను ముందు అభివృద్ధి చేయనివని నేను చెప్తున్నాను. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయండి. మా దగ్గర భూములు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ రాజధాని పెడతామని మా దగ్గర భూములు తీసుకున్నారు కాబట్టి అక్కడ రాజధాని డెవలప్ చేయండి. అన్ని ప్రాంతాలను డెవలప్ చేయండి అని చెప్పి మేము కోరుకుంటాం. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో నవంబర్ 1వ తేదీన తుళ్ళూరు నుంచి అమరావతి రైతులు 45 రోజుల పాటు మహాపాదయాత్ర నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా దాదాపు 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. తిరుపతిలో జరిగేది టీడీపీ రాజకీయ సభేనన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి జేఏసీ పేరుతో పాదయాత్రగా వెళ్లిన వారంతా టీడీపీ సానుభూతి పరులేనని ఆయన ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముమ్మాటికి దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అందుకే నేను దాని రాజకీయ సభ అన్నాను. ఆ యాత్రలో వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సాంబత్పరులు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోనున్నారు జేఏసీ నేతలు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సభ జరగనుంది. రైతుల సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు వామపక్ష నేతలు, జనసేన సహా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు.